అంటే అక్కనే అన్న అంటే అన్ననే అట్లా ఉంటుంది అన్నట్టు ఆ సిద్ధాంతం, పీపుల్స్ అవర్ సిద్ధాంతమే అట్లా ఉంటుంది. అట్లా అడిగారు. అడిగిన తర్వాత మరి ఎవరంటే ఇష్టం అనేది ఇట్లా అడుగుతారు సార్. అడిగిన తర్వాత పలాను వ్యక్తి చేసుకుంటానంటే ఆ వ్యక్తిని కూడా అడిగితే ఇష్టం అని అంటేనే నచ్చితే చేసుకుంటారు, లేకుంటే లేదు. బలవంతం అనేది ఏముండదు. సరే అతను అక్కడి నుంచి కూడా అడుగుతారు, ఓకే ఇష్టమే అనేసి అని అంటే అప్పుడు చేస్తారు. అట్లుంటుంది. అనగానే చేయడం కాదు, కొంచెం టైం కూడా ఇస్తారు ఇద్దరికి. ఒక 1 ఇయర్ కంపల్సరీగా, మినిమంగా 1 ఇయర్ అన్నా ఉండాలి. 1 ఇయర్ దాటింది, నాకు వెంటనే చేసుకోవాలని ఏమి అనిపించలేదు. అంటే ఆ సందర్భం ఏమైందంటే, ఈమె ఇష్టపడుతుంది అని చెప్పి వాళ్ళు ప్రపోజల్ వచ్చిన తర్వాత నేను అక్కడ కొంచెం ఆలోచించిన అన్నట్టు. సరే మళ్ళీ ఏదో సందర్భం, ఇప్పుడు పార్టీలో కూడా మేము పనులు చేస్తుంటాం. నేను కొంచెం యాక్టివ్గా ఉండేది ప్రతి విషయంలో. అంటేనా ఆవిడ పాట మీకు కదిలించిందా? పాట అని కాదు, అంటే ఆమె చెప్పిన తర్వాత నేను కొంచెం ఆలోచించుకునే టైం కూడా తీసుకున్నా. ఒక 15 రోజులు 4 రోజులు ఇలా టైం తీసుకొని ప్రతిపాదించినప్పుడు మనం, అంటే మనము ఇష్టపడే వాళ్ళు కాకుండా మనల్ని ఇష్టపడే వాళ్ళను చేసుకోవడంలో జీవితం బాగుంటుందని నేను అక్కడ విన్నా. ఒకసారి పద్మక మాట్లాడుతున్న సందర్భంగా విన్నానట్టు. అట్లా దానివల్ల నేను ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకి అట్లా పెళ్లి చేసుకున్నారు. ఎక్కడ చేసుకున్నారు? అక్కడే అడవిలో. సరే, పెళ్లి అయిన తర్వాత మీరు ఒక క్యాంప్లో ఉన్నారా, క్యాంప్లో వేరు వేరు ఉండేవా? వేరువేరు క్యాంపులు. ఎంతకాలం ఉన్నారండి పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిపి? ఇద్దరం కలిసి 1 వీక్ ఉన్న తర్వాత వెళ్ళిపోయాడు సార్, వేరే వెళ్ళిపోయాడు. కాదమ్మా, పార్టీలో ఎంతకాలం ఉన్నారు? పార్టీలోనా? సెప్టెంబర్ 2001 అంటే ఒక 1 ఇయర్. మీ ఆపరేషన్ ఏంటి? మీ ఆపరేషన్ ఏంటి అప్పుడు? అంటే ప్రమోషన్. ఆపరేషన్ ఏం చేసేవారు అక్కడ పార్టీలో? ఏం చేసేవారు పార్టీలో? అప్పుడు మేము ఇద్దరం ఉన్నప్పుడు ఏంటంటే మాకు ఈ సాంస్కృతిక సాహిత్య జననాట్య మండలాన్ని ఏర్పాటు చేశారు, దాంట్లో మేము ఇద్దరం ఉండేది. ఈ పాటలు వాడే దాంట్లో ఉండేది, కానీ దాంట్లో కంటే ఎక్కువ వేరే అపీల్స్ కోసం ఎక్కువ వాడేది. ఏది చేశారు? ఇప్పుడు ఏదైతే ఈ మిలిటరీ దాడులు ఉంటాయో ప్రతి మిలిటరీలో ఆపరేషన్ కూడా చెప్పండి అన్న. ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు ఒక ఇప్పుడు కోరుట్ల దగ్గర ఒక ఇప్పుడు ఒక సిఐ లాంటి ఒక ఆఫీసర్ను అట్లా చేయాలని అప్పుడు పార్టీ వాళ్ళు అనుకున్నారు. దాంట్లో భాగస్వామ్యం చేయడం అన్నట్టు, సర్వేలు రెక్కీ చేయడం కానీ. ఏది కోరుట్ల? ఎక్కడ? కోరుట్ల వేములవాడ రోడ్ ఉంటుంది. అవును, కోరుట్ల వేములవాడ కత్లాపూర్ పోలీస్ స్టేషన్ ఉంది. ఆ కత్లాపూర్ పోలీస్ స్టేషన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తే ఒక ప్రతిఘటించాలనేది చింతకుంటా కోనపురం ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవిలో 270 మైన్స్ పెట్టామన్నట్టు, క్లెమర్ మైన్స్. దానిలోకి పోలీస్ పార్టీని తీసుకురావాలి. తీసుకురావాలంటే ఒక ఆఫీసర్ లాంటి వ్యక్తి ఇదైతేనే అందులోకి ఎఫెక్ట్ పడుతుంది ఆ టైంలో అని చెప్పేసి అది ప్లాన్ చేసినట్టు. అంటే ఇట్లాంటివి కొన్ని అంటే ఆంబుష్ చేశారు. మేము వచ్చారు, ఆయన ఆంబుష్ పెట్టినాము. ఒక మా మైండ్స్ మీద నుంచి 3 సిఐలు 5 ఎస్ఐలు వెళ్ళారు. ఎందులో? 5 ఎస్ఐ వెహికల్ వెళ్ళినాయి, 3 సిఐ వెహికల్ వెళ్ళినాయి. 8 మంది వెళ్ళిపోయారు మా దాని నుంచి. కానీ అప్పుడు మా టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమైపోయిందంటే అది ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ? కోరుట్ల. కోరుట్ల పక్కనే ఎకిన్పూర్ అని ఒక విలేజ్. అంటే మీరు పెట్టారు, మా ఆంబుష్ చేశారు, కానీ వాళ్ళ 3 సేఫ్కి వెళ్ళిపోయారా? అంటే మాకేమైందంటే వాకీ టాకీస్ వాడినామన్నట్టు. అప్పుడు స్కౌట్ అంటాం మేము, ఆ స్కౌట్లో వాకీ టాకీ వాడినాం. ఆ వాకీ టాకీ వాడిన వ్యక్తి మాకు చెప్పే వ్యక్తి ఏంటంటే, ఆయన అసలు ఏందో మాకు అర్థం కాలే, మొత్తానికి ఏంటంటే పని చేయట్లేదు అని చెప్పిండు. 3 వాకీ టాకీలు ఉంటాయి, అతని దగ్గర ఒక వాకీ టాకీ ఉంటుంది, మా దగ్గర ఒక వాకీ టాకీ ఉంటుంది ఈ అపెన్స్లో ఉన్న దగ్గర. తర్వాత ఇంకోటి కత్లాపూర్ టౌన్లో ఉంటుంది, ఆ టౌన్లో వాళ్ళు ఒక కానిస్టేబుల్ను టార్గెట్ చేసిన కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొట్టాలని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొట్టిండ్రు అక్కడ, వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు కొట్టిండ్రు. కొట్టిన తర్వాత 2వ 3వ వాకీ టాకీలు ఏంటంటే పోలీస్కి సంబంధించిన అది ఉంటుంది అన్నట్టు, ఆ సిగ్నల్ దొరకబడుతుంది. దాంట్లో మాకు పూర్తి అర్థం కాదని కొన్ని తెలుస్తాయి. అంటే వాళ్ళు అలర్ట్ అయిన ఇట్లా కత్లాపూర్లో శ్రీరాములు కానిస్టేబుల్ చేశారు, అలర్ట్ అలర్ట్, డిస్ట్రిక్ట్ మొత్తం రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ అనగానే ఆయనకు భయమైందా ఏమైందా అక్కడ నుంచి వచ్చేసింది. ఆయన మేము ఎక్కడ ఉన్నామో ఆయనకు తెలియదు, కానీ మా బ్యాక్ సైడ్ ఆయన తిరుగుతున్నాడు. చూసినాం మేము ఆయన అక్కడ పాయింట్ మీద లేక ఇక్కడ ఉంటే మనం ఇక్కడ ఉంటే ఏం చేస్తాం చెలో అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు. వెళ్ళిపోయి అడిగితే అది పనిచేస్తలేదు అని చెప్పాను. సరే పనిచేస్తలేదు కానీ వెళ్ళిపోయినాం మేము. తెల్లారు చూస్తే అది సెల్ సుమారు చూస్తే పనిచేస్తుంది. అంటే మేము వెళ్ళిపోయినాం కాబట్టి ఈ వీళ్ళంతా దీని గురించి. ఎంతమంది వెళ్ళారు సీఎలు? 3 సీఐలు వెళ్ళారు. 3 సీఐలు, 2 ఎస్ఐలు, 5 ఎస్ఐలు వెళ్ళారు. అంటే అది కరెక్ట్ బ్లాస్ట్ ఉంటే మొత్తం ఏదో ఒకటైతే, అంటే ఏ వెహికల్ వాడనో తెలియదు. ఇన్ని 8 వెహికల్ వెళ్ళినాయి కదా, ఎవరో వీళ్ళని బట్టి వాళ్ళు 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంటకు ఒక వెహికల్ వెళ్తూనే ఉన్నది. కానీ మీరు ఉన్నారు, కనబడుతుంది. అంటే వెహికల్ వెళ్ళేది మాకు కనబడుతుంది, మేము అప్పటి నుంచి వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. మా మనిషి అక్కడ లేడు కదా, అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం అన్నట్టు. ఇలాంటి వాటికి అయింది. లాస్ట్ టైంలో ఏంటంటే మళ్ళీ జననాట్య మండలిని తీసి సిరిసిల్ల ఏరియా కమిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది. దాంట్లో ఏమి సిరిసిల్లకు సంబంధించిన ఒక ఎల్జిఎస్కు డిప్యూటీ కమాండర్గా ప్రమోట్ అయ్యి
అప్పుడు పనిచేస్తున్న సమయంలో బయటికి రావడం అనేది మళ్ళీ ఎందుకు బయటికి ఎందుకు రావాలనుకున్నారు ఇద్దరు కలిపి? బయటికి రావాలంటే నేను ఆలోచించిన ఏంటంటే ఇది అంటే అప్పుడు నా ఉన్న పరిజ్ఞానం బట్టి ఎప్పటివరకు ఇది సాగుతుంది ఏంది అసలు ఏం అర్థం కాదు. అంటే దీర్ఘకాలంగా కొనసాగుతుంది, దీనివల్ల కొనసాగుతుంది. ఒకటి రెండోది ఏంటంటే ఫస్ట్ ఆమె చనిపోయింది భార్య, తర్వాత నేను పని మీద వేరే వెళ్ళినప్పుడు అంటే లోపలనే నేను రిటర్న్ వచ్చేటప్పటికి ఒక 6 మంత్స్ ఇది పట్టింది. ఈ టైంలో ఒక 2-3 ఎన్కౌంటర్లు జరిగినాయి. అప్పుడు ఈమె నాకు వాటి గురించి చెప్తుంటే అంటే ఇడిచిపెట్టి కొందరు వెళ్ళిపోవడం, ఈమె వెనకాల పడిపోవడం, ఊరికైనా చనిపోవడం అవుతుందేమో ఎందుకు అంటే ఈవిడ మాటలు విని అంటే ఫైరింగ్లు అనేది సార్ అటు ఉన్నారు కాబట్టి వేరే డిస్టిక్లు ఉన్నారు. మేము మీటింగులు పెట్టేవాళ్ళం కంటిన్యూగా మీటింగ్. రుద్రంగిలు అంటే మాకు ముందే డ్రెస్, ఇప్పుడు గద్దరు డ్రెస్ ఎలా ఉంటుంది సారీ, ఆ సారీ అంటే ఏంటిది గజ్జలు కూడా ముందే కట్టుకునే వాళ్ళం. అంటే మాకు పద్మక్ ఉండేది మాతోటి. అట్లా మీటింగులు పెట్టేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. అక్కడ వెళ్ళిన తర్వాత వేరే దగ్గర కూడా ఫైరింగ్లు అనేది ఇప్పుడు ఇక్కడ మీటింగులు పెట్టి ఇక్కడ కాంట్రాక్ట్ అయిన టీం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా. అట్లా కొన్ని కొన్ని ఫైరింగ్లు అవుతుండే. మళ్ళీ ఏంటి అని అంటే ఈరోజు ఈ రాత్రి నేను ఒకవేళ ఫుడ్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఫుడ్ ఏర్పాటు చేస్తే తెల్లారు ఏంటి అని అంటే మళ్ళీ మీ దగ్గర పంపిస్తుండే, నన్ను గుర్తుపెట్టుకోమంటుండే. ఎక్కడి నుంచి వెళ్ళినాము, ఇప్పుడు మీ దగ్గర రావాలంటే ఎట్లా వచ్చినాము ఏంటి అనేది అది గుర్తుపెట్టుకొని. తెల్లారేంటి అని అంటే సివిలై కావాలి, సివిలు టీ షర్ట్ లుంగి మీద అప్పుడు ముక్కు పుల్ల ఇవన్నీ ఉండేవి కదా, హెయిర్ కట్ ఇవంతా మామూలు బాయ్స్ లాగా వెళ్ళిపోయేదాన్ని. అట్లా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది. ఫుడ్ నేను ఫుడ్ లేని కాడ ఫుడ్ ఏర్పాటు చేసి అట్లా అంటే లేని కాడ అంటే కొత్త కొత్త ఏరియాలో మనకు పరిచయాలు లేని కాడ కూడా అట్లా తీసుకొచ్చేదాన్ని అన్నట్టు. బయటకు 24 అవర్స్ నన్నే పంపించేవాళ్ళు. అందుకనంటే ఫుడ్ తేవడం కోసం కానీ కొంచెం ఒక్కొక్క టైంలో మాకు అన్నము కూడా కొంచెం ఇబ్బంది అవుతుండే. ఆ టైంలో వీళ్ళని చూసి ఏందనంటే పోలీసులు కావచ్చు అనేసి జనాలు కూడా నమ్మక ఫుడ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుండే. అట్లా నేను వెళ్ళిన అక్కడ ఏందనంటే నా పేరు కవిత, నన్ను గుర్తుపెట్టుకోర్రి ఇట్లా వాళ్ళు జనరల్గా ఎక్కడైనా కనబడ్డా మనం వెళ్ళే టైంలో కనబడ్డా కూడా అట్లా నన్ను గుర్తుపెట్టుకోండి నా పేరు కవిత అనేసి వాళ్ళకి పరిచయం చేసుకొని అట్లా కూడా కొంచెం వెళ్ళే వాళ్ళం ఉన్నట్టు. అట్లా నన్ను గుర్తుపెట్టుకొని ఆ ఫుడ్ కాడ కానీ కొంచెం మాట్లాడే విధానంలో కానీ అట్లా అవుతుండే. ఇక కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే అట్లా మీటింగులు పెట్టి అట్లా వెళ్ళే వాళ్ళం కాబట్టి ఎక్కువ బ్యాచెస్ ఇక పేపర్లలో ఇట్లా పోగులు ఇదంతా కనపడుతుండే అన్నట్టు. అట్లా టీములు ఈ ఏరియాలో మీటింగ్ పెట్టారంటే ఇక్కడ దొరుకుతుంది మనకు పార్టీ అనేసి కొంచెం అట్లా కొంచెం ఫైరింగులు కూడా అవుతుండే. ఫైరింగులు అయిన సందర్భంలో నేను ఎక్కువ బయటకు వెళ్ళేదాన్ని, అంటే నా మీద తక్కువ అయినాయి. అంటే నేను బయటకు వెళ్ళి ఫుడ్ విషయంలో కానీ ఒక్కొక్క సందర్భంలో స్నానాలకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుండే. అట్లా టీమును బయటకి ఇచ్చి పంపించడం కానీ ఇలా జరుగుతుండే అన్నట్టు. మేము బయటకు వెళ్ళి మా టీం మీద కాకుండా ఆ లోపల ఉన్న టీం మీద అట్లా జరుగుతుండే అన్నట్టు ఫైరింగ్లు కానీ. అంటే ఇవన్నీ చూసి బయటకు వెళ్తే బెటర్ అనుకున్నారా? బయటకు ఇవన్నీ వెళ్తే కాదు సార్, ఇక్కడ ఏంది అని అంటే బలమైన కారణం చెప్పండి. మానాలు అది అంటే పద్మక్క ఉండేటప్పుడు తెలుసు కదా, చెప్పు ఇక చెప్పండి. అది పర్వాలేదు, మానాలు ఎన్నుకుంటారా? మానాలు ఎన్నుకుంటారు అనేది మొన్న మేము బయటకు వచ్చిన తర్వాత అంటే 2004-5 అయింది అది. మేము అప్పటికి 2002 నిజామాబాద్ లో జరిగింది కదా మానాలు. అంటే ఇది మీరు చెప్తున్న కారణాలు ఏదో కరెక్ట్ గా అనిపించట్లేదు, బలమైన కారణమే మీకు బయటకు తీసుకొచ్చింది? అంటే బలమైన కారణం ఏంటంటే నేను ఆలోచించింది ఒకటి ఏంటంటే ఒకటి అమ్మ నాన్న కూడా పేదోళ్ళు, అంటే ఈ పూట చేసుకొని బతుకుతేనే ఉండేటోళ్ళు, పెద్దగా అవుతున్నారు కదా వాళ్ళకు మనం పెట్టకపోతే ఎట్లా. పార్టీ నుంచి కూడా కొంచెం సహకరించాలనేది ఉంటుండే కానీ బట్ అప్పుడు వాళ్ళు ఏంటంటే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే అమరులు అయితే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు సహకరించేది. నాకు ఒక ప్రశ్న వచ్చింది, మనం మనకేం సాలరీ ఇస్తే పంపించట్లేదు కదా, అంటే ఒక ఆలోచన పంపించట్లేదు కదా, మరి మనం ఇక్కడున్నా చనిపోయిన ఒకటే వాళ్ళకి తల్లిదండ్రులకు ఒకటే, వాళ్ళకు కనీసం మనం తిండికి ప్రస్తుతం హెల్త్ మంచి లేకపోతే కూడా చేయట్లేదు కదా. అదొకటి నాకు కొంచెం కలిచివేసింది అది, ఎందుకు మనం కూడా చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇది ఏం సాధిస్తామా అది నిజమా అబద్ధమా ఎంతవరకు వెళ్తుంది అంటే అప్పుడు మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది కాబట్టి ఎంతవరకు ఎందుకు మరి మనం రిటర్న్ వెళ్తే బెటర్. అంటే పార్టీ సిద్ధాంతం కూడా అమ్మా నాన్న కన్నా పార్టీకి ప్రయారిటీ ఇవ్వాలి, పార్టీకి ప్రయారిటీ ఇవ్వాలి ఒకటి, అక్కడ ఉన్న ప్రజల్లోనే మన అమ్మా నాన్న చూసుకోవాలి ఉంటుంది. మరి వాళ్ళని కాకుండా మన రక్త సంబంధాలతో పుట్టిన అమ్మా నాన్నకి మీరు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? అంటే ఇప్పుడు ఏమైతే అంటే సార్, ఇప్పుడు మనం ఒకసారి నెగిటివ్ ఆలోచించి వెనక్కి రావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ తోడవుతుంటాయి. ఎప్పుడైతే ఆ నెగిటివ్ పాయింట్ రాకుంటున్నది అనుకోండి, ఇప్పుడు నేను 30-35 ఎన్కౌంటర్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఇది కాలే,
ఈవెన్ అప్పుడు మధుసూదన్ రెడ్డి సార్ అని చెప్పేసి ఓఎస్డి ఉండే కరీంనగర్, ఆయన చెప్పిండు, కలిసిన తర్వాత చెప్పిండు, మీ జిల్లా కమిటీ సమీక్ష క్యాడర్ సమీక్షలో నేను చూసిన ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయటకు రావద్దు, నువ్వు ఎందుకు వచ్చినావు అంటాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయటకు రావద్దు, నువ్వు ఎందుకు వచ్చినావు, మీ క్యాడర్లో పలనాయన వస్తున్నాడు, పలనాయన వస్తున్నాడు, మీ పద్మక్క చనిపోయింది కదా, ఆమె దగ్గర క్యాడర్ సమీక్ష. పద్మక్క చనిపోవడం కూడా భయం వచ్చిందా మీకు? భయం అని రాదు, ఆమె చనిపోవడం వల్ల భయం రాలేదు. ఎందుకంటే ఆమెతో పద్మక్క ఎన్కౌంటర్ జరిగింది. పద్మక్క ఎన్కౌంటర్? పద్మక్క ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందంటే, ఎక్కడ జరిగింది? 2002 జూలై 2 అనుకుంటా, 2002 జూలై 2 నేను అప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నా. అటు ఒక క్యాంపుకి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగింది. వచ్చిన తర్వాత తెలుసుకుంటే విషయం ఏమైందంటే, ఎక్కడ జరిగింది? ఇది ధర్మపురి మండల్ నేరేల విలేజ్, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి. వాళ్ళు ఏంటంటే నైట్ ఆ ఏరియా నుంచి, ఆమె కూడా వేరే క్యాంపుకి వెళ్ళే పనిలో ఉన్నది, కొంతమంది కలిసి చేసి నైట్లో వెళ్తుంటే అప్పుడు ఏమైపోయిందంటే, బాగా నిర్బంధం పెరిగింది. నైటే వంట చేపించుకొని నైటే మనం పట్టుకొని పోవాలి, నైట్ తింటాం, పొద్దున కోసం ఇప్పుడే పట్టుకొని పోవాలి. పోయి పొద్దున లేచిన తర్వాత తిని పడుకోవాలి, మధ్యాహ్నం టిఫిన్ చేసి టీ తాగాలి, చేంజ్ చేస్తున్నారు. అట్లా దానికోసం లేట్ అయింది. ఊరోళ్ళు ఎవరో పిలుచుకుంటా, అంటే వీళ్ళకు కాంటాక్ట్ లేదు. అంటే వేమల వాళ్ళు తీసుకొచ్చారు, పందులో ఏదో మత్తు మంది గడిపారంటే. పద్మక్క ఎన్కౌంటర్లో అది జరగలేదు. ఎందుకు జరగలేదంటే, వాళ్ళు వచ్చిన తర్వాత ఊరోళ్ళు పిలుచుకుంటూ వస్తే వీళ్ళు ఆగినారు. ఆగి కలిసి అక్కడ ఏం జరిగిందంటే, 4:30 వరకు మాట్లాడారు. అంటే పక్కనే ఫారెస్ట్ కాబట్టి, అప్పుడు మాట్లాడి వీళ్ళని పంపించి ఏం చేసిండ్రంటే, పక్కనే గుట్టబోరుకు ఆగిండు. అంటే అంతకుముందు మేము ఒకసారి అక్కడ ఆంబుజ్ చేసినాం, అది కోతల వాగా ఒక ఏరియా ఉంటుంది, ఆంబుజ్ చేసినాం. మేము 20 డేస్ ఉన్నాం అక్కడ. ఆ ధైర్యంతో ఉన్నారా, వీళ్ళు ఎట్లున్నారో తెలియదు. ఆ టీము 7 ఉన్నారు, ఆ 7 అక్కడ ఉన్నారు. వాళ్ళు పైకెక్కి తెల్లారింది కదా అని చెప్పేసి అప్పుడే తినేసి 7:30, 8:30 టైంలో పడుకున్నారు వాళ్ళు. 9:30, 10 టైంలో ఎన్కౌంటర్ జరిగింది వీళ్ళ పైన. అంటే అప్పటికే చుట్టుపక్కల ఉండి ఉంటారు, మరి ఎవరు సహకరించారు ఏందనేది అప్పుడు మనకు తెలియదు. ఆ ఎన్కౌంటర్లో వీళ్ళు 4 ఎవరైతే ఉన్నారో పడుకొని, వీళ్ళు అంటే ఫైరింగ్లో దిగలేదు వాళ్ళు, అట్లనే పడిపోయారు వాళ్ళు. మిగతా వాళ్ళు ఒక 3 బయటపడ్డారు. అది అట్లా జరిగింది ఎన్కౌంటర్. నేను అక్కడ అంటే పద్మక్క ఎన్కౌంటర్ జరగడం తర్వాత మీలో ఒక చిన్న నెగిటివ్ అనేది బయటికి రావడం, దాంతో బయటికి రావాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారా ఇద్దరు? అంటే ఫస్ట్ నేను అనుకున్న తర్వాత ఆమె చెప్పిన ఒక నిర్ణయం ఇట్లా వస్తుంది నాకు, నువ్వేమంటావు అని చెప్పి అడిగిన. ఆవిడేమన్నారు? పోదామని చెప్పేసింది ఆమె సింపుల్గా. పార్టీకి చెప్పారా? పార్టీకి చెప్పారా? పార్టీకి ఏంటంటే నాకు తెలుసు, అది ఇప్పుడు ఏ స్థాయి లీడర్ అయినా సరే వెళ్ళిపోతానేటప్పుడు ఇట్లా మనం ఇప్పుడు ఎట్లయితే డిస్కషన్ చేస్తాం అట్లా కూర్చొని మాట్లాడి వెళ్ళిపోవచ్చు. అట్లనే కూర్చొని నేను మాట్లాడి. ఎవరితో మాట్లాడారు అప్పుడు మీరు? అప్పుడు భాస్కర్ అని జిల్లా కమిటీ సభ్యుడు ఉండే, ఆయన ప్రజెంట్ లీడర్ చనిపోయిండు, తనతో మాట్లాడిన. మాట్లాడితే తన నీకు నేను చెప్పేంత అయితే ఏం కాదు, ఒకసారి ఆలోచించమని చెప్పి ఒక 1 డేనో టైం ఇచ్చిండు. దాని తర్వాత నా నిర్ణయం ఏం మార్చుకోలేని తర్వాత ఓకే రైట్ అని చెప్పేసి, నాకు తెలిసిన ఏమైనా ఆ డంపులు అవి ఉంటే అవి ఒక 4 ఉండి అవి తీసి వాళ్ళకి అప్పు వేపేసి. దాని తర్వాత డంపులు ఏమున్నాయండి? డంపులు అంటే అప్పుడు కొన్ని మందుగుండు ఉండే, నాకు తెలిసినటువంటి మందుగుండుకు సంబంధించినవి కొన్ని ఉండే, 2, 3 ఉండే, 3 ఉండే. ఆ 3 మళ్ళీ వెళ్ళి అవన్నీ తీసి వాళ్ళకి అప్పు వేపితే వాళ్ళు మళ్ళీ వేరే దగ్గర షిఫ్ట్ చేసుకొని ఆ తర్వాత పంపిస్తే వచ్చేసిన. పోలీసులు సరెండర్ అయ్యారా లేదా ఎవరి ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా సరెండర్ అయ్యారు? అంటే పోలీసుల ముందే సరెండర్ అవ్వాలనేది. అప్పుడు ఏమైందంటే వాళ్ళు 2 టైం ఇచ్చారు మాకు. ఇప్పుడు ఉన్న పార్టీ బాధ్యుడు ఎవరైతే ఉంటారో 2 వరకు మీరు సరెండర్ అవ్వద్దు అనేది ఒక వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఉంటే ఇస్తే. నేను చెప్పిన ఏంటంటే ఓకే అని చెప్పి లాస్ట్కు బయటకు వచ్చేటప్పుడు చెప్పాను, నేను 1 మాత్రం ఉండగలుగుతున్నాను, ఇంత నిర్బంధంలో 2 అంటే చాలా కష్టమవుతుంది, 1 ఏదో విధంగా నేను మేనేజ్ చేసుకుంటా, కానీ 2 బయట ఉండాలంటే అప్పుడు చాలా కష్టం. అదే పార్టీతోనే ఉంటే 2 ఉండొచ్చు, పార్టీతో బయటకు వచ్చిన తర్వాత 2 అనేది చాలా ఎక్కువ కాలం అవుతుంది. అందులో ఉంటే ఏంటంటే ప్రజలతో ఉంటాం కాబట్టి ఎక్కడ ఏంది మనకు అన్నీ తెలుసు, 2 ఇండివిజువల్గా ఉండొచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత అది జరగదు ఇక అని చెప్తే సరే అని చెప్పారు వాళ్ళు. అట్లా ఒక 4 బంధువుల ఇళ్ళల్లో అక్కడ ఇక్కడ మా పార్టీ ఆర్గనైజేషన్ లేని ప్రాంతాలలో ఉండి ఆ తర్వాత నేను మా ఊరికి మా చిన్నమ్మ వాళ్ళ భర్త ఉంటాడు చిన్నాన్న, తనను పంపించి ఆ ఊరిలో తెలిసిన లీడర్ ఉంటే ఆయన నెంబర్ తెప్పించుకొని ఫోన్ నెంబర్ అప్పుడు ఎస్టీడితో తనతో మాట్లాడి, ఆయన అప్పుడు మాకు రత్నాకర్ రావు సాప్ అని చెప్పి మాజీ మినిస్టర్ ఉండే, అప్పటికి ఆయన మినిస్టర్ కాలేదు కానీ మాజీ ఎమ్మెల్యే ఉంటుండే ఆయన, ఆ రత్నాకర్ రావుకు ఆయన మాట్లాడిండు. నేనేమన్నా అంటే ఏం అవసరం లేదు, ఎందుకంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలసీ ప్రవీణ్ కుమార్ సార్ అక్కడ అమలు చేసిండు, ఏ అటెండర్ను మీరు వచ్చి అప్రోచ్ అయినా సరే వాళ్ళు మా దగ్గర తీసుకొస్తారు, మీకు ఎలాంటి హాని లేకుండా తీసుకుపోతాం అనేది అమలు అవుతుంది. అది కూడా ఒక నమ్మకం పెరిగింది దానిపైన. దానివల్ల ఏమైపోయిందంటే ఎందుకైనా మంచిది అని చెప్పి తిన చెప్తే ఆ మాజీ ఎమ్మెల్యే చెప్తే ఆయన ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్కి ఒక ఫోన్ చేసి చెప్పాడు,
ఇట్లా వస్తాడంటే వాళ్ళు అప్పటికీ నేను బయటకు వచ్చిన అనేది లీక్ అయిపోయింది. ఈ నెల రోజుల నుంచి పోలీసులు మా గురించి విస్తృతమైన ప్రయత్నాలు, మా ఇంటికి వెళ్ళి రకరకాల ఆఫీసర్లు వెళ్ళి మా నాన్నతో మాట్లాడి నీ దగ్గరికి వస్తే నా దగ్గరికే తీసుకురావాలి, నా దగ్గరికి తీసుకురావాలి, వాళ్ళ ప్రయత్నాలు అవి జరుగుతున్నాయి. తర్వాత లోకల్ ఎస్ఐ గారు, సిఏ గారు మా దగ్గర ఒక పొలిటికల్ ఉంటే అతనికి ఫోన్ చేసి వస్తే నీకు తెలుస్తుంది కదా, ఇస్తే చెప్పు, కంపల్సరీ చెప్పు, మా ద్వారా పోతే మాకు కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది, మాకేదో ఉంటుంది ఎస్ఐ గారి దగ్గర అని చెప్పి వాళ్ళు అంటే సరే అని చెప్పి నేను చెప్తాను నా దగ్గరికి వస్తే అని చెప్పాను. ఆయనతో డిస్కషన్ చేసినప్పుడు తను కలిసి మాట్లాడినాం లేదు ఫోన్లో మాట్లాడితే ఆయన అన్నాడు ఇట్లయితే బాగుంటుంది, లోకల్లో మనం ఎప్పుడు ఉంటావు కాబట్టి బాగుంటుంది నాకు అనిపిస్తుంది, మరి నువ్వు ఆలోచించు అని చెప్పాను. ఓకే అన్న మీరు అన్నట్టు డన్ అని చెప్పి చెప్పిన తర్వాత ఆయన చెప్పాను ఓకే సార్ తను వస్తాడు మాట ఇచ్చిండి. ఇంకెప్పుడు దగ్గర కలిసారు మరి? ఫస్ట్ కరీంనగర్ కోర్టు ఉంటుంది, అంటే కోర్టు ముందట మా ఎస్ఐ గారు అండ్ మా సిఏ గారు ఇద్దరు లోకల్ వాళ్ళు వచ్చి వాళ్ళ బండిలో కరీంనగర్ కోర్టు దగ్గర కలిసాం. డైరెక్ట్ టౌన్లో కలిసి అక్కడ నుంచి ఇమీడియట్లీ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోయాను. ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీ ఉన్నారు. ఉన్నప్పుడు ఈ వెనకాల మా అక్కున్నది, మా అన్న ఉన్నాడు, అంటే వాళ్ళు ఎంబడి వచ్చారు, మా చిన్న అన్న వాళ్ళు కొంతమంది ఒక 5-6 వచ్చారు, అంటే సూర్యు నుంచి ఒక 2 లీడర్లు వచ్చారు. అంటే అదే రోజు చూపించారా మీకు సరెండర్? ఆ సరెండర్ అదే రోజు అధికారికంగా చూపించలేదు, బట్ చెప్పారు, ప్రచారం చేశారు, తెల్లారి పేపర్లో వచ్చింది. ఓకే, ప్రభుత్వం అప్పుడు ఇవ్వాల్సిన మనీ ఇచ్చిందా మీకు? ఇచ్చిందండి. అప్పుడు నాకు 2 లక్షల రివార్డ్ ఉండే. ఆమెద? ఆమె డిప్యూటీ కమాండర్ అని చెప్పలేదు, ఆమె చెప్తే ఏంటంటే 50,000 ఉండే, దళసభ్యురాలు అని చెప్తే 20,000 ఇచ్చారు. అలా సరెండర్ అయిన తర్వాత మరి మీ జీవన విధానంలో కొనసాగం, ఎందుకంటే 2 లక్షలు మీ దగ్గర 50,000, 2.5 లక్షలు అంతకు మించి ఏం లేదు, 2.20. మీరు పార్టీ నుంచి మూటలు పట్టుకొచ్చే మనస్తత్వం కాదు, పార్టీ అది కాదు, అది రాజకీయ పార్టీ కాదు. కాదు ఒకటి. మూడో విషయం ఏంటంటే పార్టీ సిద్ధాంతం ఏంటంటే ప్రజల కోసం వచ్చిన నిధులు కూడా వనరులు ప్రజల కోసం కష్టపడాలి తప్ప వ్యక్తిగత ఖర్చుల కోసం వాడరు. మీరు తీసుకొచ్చింది ఏం ఉండదు, మీరు అక్కడ లోపల నుంచి బయటకు వచ్చేది మీ డిసిప్లైన్, సిద్ధాంతాలు, ఆ నిజాయితీ, నమ్మకం, ఆ నిబద్ధతతో బయటకు వస్తారు తప్ప కట్టలు కట్టుకుని రారు మీరు. మరి 2,20,000 రూపాయలతో ఈ కుటుంబం ఎలా సాగుతుంది అంటే ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఒక 5,000 ఇచ్చారు తక్షణ సాయం కింద. ఆ 5,000 మాకు ఏదో ఒకటి 2 బట్టలు కొనుక్కోవడానికి, కొద్ది రోజులు బతకడానికి పనిచేసింది. మేము ఎవరింటికి రిలేటివ్స్కి పోయినా వీళ్ళింటికి పోయినా కొన్ని బియ్యము, కొన్ని పప్పులు ఏదో వాళ్ళు తోసింది పెట్టడం, దాంతో మేము ఒక 6 మంత్ వరకు కొనసాగాం. ఈ డబ్బులు ఇమీడియట్లీ ఏం రాలేదు, అది ఒక 2 సంవత్సరాలు ఏదో టైం తీసుకుని 2-3 సంవత్సరాలు టైం తీసుకున్నాం. మా తీసుకున్నది 2 సంవత్సరాలు అనుకుంటా, 1.5-2 సంవత్సరాల మధ్యలో వచ్చింది. అంటే మాకన్నా సీనియర్లు కూడా రాలేదు అప్పటికి, అంటే మాకే వచ్చింది. పాలసీ మ్యాటర్ కాబట్టి లేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకుండా మాకు కూడా తొందరగానే వచ్చింది. అప్పుడు ఏం చేసిన అంటే నేను ఖాళీగా ఉంటూ మా చక్కెర ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానిలో డైలీ కూలీగా టెంపరవరీ ఉంటుంది అన్నాడు, 50 రూపాయలు కూలీ. వెళ్ళాను నేను. ఎన్ని రోజులు అంటే ఒక 20 రోజుల్లో ఏదో వెళ్ళాను నేను, ఒక 4 రోజులు ఏమి వెళ్ళిన. అప్పుడు దానికి స్టార్టింగ్ బిఫోర్ అంతా కూడా వర్క్ జరుగుతుంది, సర్వీసింగ్ జరుగుతుంది మిషనరీస్ అంతా కూడా. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ దాన్ని ఏమంటారు ఆ డిపార్ట్మెంట్ సెక్షన్ ఉంటుంది, ఇలా చేసిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళినాం. వీళ్ళు భూపాల పెళ్ళి మాది ఇక్కడ కదా. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక దసరా టైంలో అనుకుంటా అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 1 వారం రోజులు ఉన్నాం. ఇక వచ్చిన తర్వాత ఎప్పుడు వీళ్ళింటి కూడా ఉండదు లేదు కాబట్టి ఒక 1 వీక్ ఉన్న తర్వాత వీళ్ళు అన్నయ్య వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటాం ఇంకో 1 వారం అవుతుంది, మళ్ళీ మీకు అప్పుడు ఫోన్లు అదంతా లేదు, మళ్ళీ వాళ్ళు రావాలి మీకు, అది అయిపోయినాక చూసుకొని పోయినాడు. ఒక 15 డేస్ గడిచిపోయింది, మళ్ళీ రిటర్న్ వచ్చిన. మళ్ళీ నేను ఆ ప్లేస్కి వెళ్ళాలంటే నాకు మొమాటం అయింది, వాళ్ళు ఉంచుతారో తీసేస్తారో ఇన్ని రోజులు నాకు తెలియదు కదా, అంత వాతావరణం చిన్న వయసు అంతా కూడా అంటే పెరుగుతున్న సమయం అంతా అక్కడే. అప్పుడు నాకు ఎవరైతే ఉన్నారో మా ఒక అతను లీడర్ ఉంటాడు బుచ్చిరెడ్డి అని చెప్పి ఆయన అందులో పెట్టించింది నాకు. ఆయన అప్పటికీ సైడ్ గవర్నమెంట్ తరఫున సరుకులు కొంత అంత పరిచయాలు ఉంటాయి కాబట్టి పెట్టించిండు. మళ్ళీ నేను తన దగ్గరికి వెళ్ళి అన్న మరి వాళ్ళు తీసేసిండ్రు మళ్ళీ పెట్టిపి అని నేను రిక్వెస్ట్ చేస్తే ఈయనకి ఒకసారి ఇప్పించిన ఈ మళ్ళీ ఎందుకు ఊడగొట్టుకున్నాడు అని ఇక్కడ వస్తుంది అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను అక్కడ ఆగిన తర్వాత అన్లోడింగ్ ఉంటుంది, ఈ లోడ్స్ వస్తాయి కదా చెరుకు బండ్లు ట్రాక్టర్లు, ఆ అన్లోడింగ్ సెక్షన్ దగ్గర అవసరం ఉంది అంటే మా ఊరు టెండర్ పట్టుకుని అక్కడ వెళ్ళాను. అక్కడ పనిచేసిన ఎట్లా పనిచేసిన అంటే 8 గంటలు 3 షిఫ్ట్ కదా, ఒక్క నెల కరెక్ట్ పనిచేసినాం, నెల 5 రోజులు పనిచేసినాం, క్లోజ్ అయింది సీజన్, క్లోజ్ అయిపోతే బయటికి రావాల్సిందే. నాతో పనిచేసిన వాళ్ళు 1,600-1,500 తీసుకుంటే నేను 2,700 తీసుకున్నాను. కారణం ఏంటంటే నేను డే అండ్ నైట్ 2 డ్యూటీ చేసిన, మా ముందు షిఫ్ట్ వాళ్ళు మా వెనకాల వచ్చే షిఫ్ట్ వాళ్ళు ఉంటారు. ఎంతకాలం పనిచేస్తారు అక్కడ? అక్కడ ఒక 10-15 రోజులు అంతే. తర్వాత ఇప్పుడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత చికెన్ సెంటర్ పెట్టుకున్నాం.
ఊర్లో నాలుగు చికెన్ సెంటర్లు ఉండే, అప్పుడు ఒకన దుబాయ్ పోయిండు, ఒకన యాక్సిడెంట్ అయ్యింది, ఇంకొక ఆయన ఇటు వెళ్ళిండు, ఒకటే ఉంది పెట్టుకో అని తెలిసిన వాళ్ళు అందరూ ప్రోత్సహిస్తే పెట్టిన. మూడు నెలలు పెట్టిన ఆ మార్కెట్లో ఆ ఏమంటాం ఆ పోటీతత్వం అదంతా ఆ జిమ్మికులు చేయడం రాకపోతే ఫస్ట్ నెల మూడు క్వింటాల చికెన్ అంటే నేను కొట్టుకొచ్చి అది ఉంటుంది కొనుకొచ్చి నెల నెల తగ్గిపోయింది అది. ఇక వద్దు అని చెప్పేసి అది బంద్ చేసి తర్వాత ఒక ట్రావెలింగ్ బిజినెస్ ఉంటుంది మా ఏరియాలో బాగా గలుపుతారు అంత కార్మికులు అంతా కూడా లేబర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ప్రజెంట్ నేను ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్నాను. ఇక్కడ మీరు ఇంట్లోనా? ఇవి జాబా? అంటే ఆమె ఏంటంటే ఆమె టైలరింగ్ చేసుకునేది, టైలరింగ్ కూడా నేర్పించిన ఆమె కొంత ఊర్లో ఉన్నప్పుడు టైలరింగ్ వచ్చేది. దాని తర్వాత వచ్చిన తర్వాత మెట్పల్లి టౌన్లో టైలరింగ్ పంపించి నేర్చుకుంటే ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మతో నేను నేర్పే అమ్మ ఏజుడు అమ్మ అమ్మతో మేము ఇట్లా ఇట్లా అని చెప్పాగానే ఆమె జాలితోటి పైసలు అందరికీ 2000 తీసుకుంటే మాకు 1000 రూపాయలు తీసుకున్నది. తర్వాత ఈ గిరాకీ వేరే వాళ్ళ బ్లౌజులు కూడా ఆయన తీసుకెళ్తారు కదా, ఆ ట్రైనింగ్ వచ్చేంత వరకు వాళ్ళు పైసలు తిరిగి ఇవ్వరు. ఈమె 2 తీసుకోపోతే ఒకటి వాళ్ళు ఉంచుకొని ఒకటి ఈమెకి ఇవ్వడం బస్ ఛార్జీలకు అయితే బిడ్డ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్లో వాళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తా. ఏం చేస్తుంటారు? సేల్స్ మార్కెటింగ్. సేల్స్లో నేను ఒక సేల్స్ మార్కెటింగ్ మేనేజర్గా నేను పనిచేస్తున్నాను. సాధారణంగా మాజీ నక్సలెట్లందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు లేదా మీరు అన్నట్లుగా రియల్ ఎస్టేట్ కంపెనీలు పనిచేస్తూ బెదిరింపులు పాల్పడుతుంటారు అంటే వార్తలు వస్తుంటాయి, మరి బెదిరింపులు పాల్పడుతుంటారా లేదా రియల్గా పనిచేసుకుంటూ మీ కుటుంబానికి ముందుకు తీసుకెళ్తున్నారు? అయితే మీరు మంచి ప్రశ్న అడిగింది సార్ ఇది, ఎందుకంటే చాలా చాలా అద్భుతమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్న ముందు అడిగినవన్నీ మంచివి కావా? లేదు అంటే అన్నిటికెళ్ళి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జీవన విధానంలో ఉన్నదానికి మీరు అడిగారు కాబట్టి అది గతం జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి మర్చిపోయినా అది రాదు కూడా. అది ఇక్కడ ఏంటంటే సార్, అంటే మీరు అన్నట్టుగా కొంతమంది వ్యక్తులు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలాంటివి చేసిన వాళ్ళు ఒకరిద్దరు వేల మీద లెక్క పెట్టే విధంగా ఉన్నారు. కానీ పర్ఫెక్ట్ నేను ఆలోచించింది ఏంటంటే ఎప్పుడైతే నేను బయటకు వచ్చేటప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ నాతో కరెక్ట్ 1 ఇయర్ తర్వాత నన్ను కలిసిండు సార్ ఫేస్ టు ఫేస్. 1 ఇయర్ దాకా నన్ను కలవలేదు. ఓఎస్డి సాప్ మాట్లాడిండు, తర్వాత డిఎస్పి సిఐలు వీళ్ళు కలిసి మాట్లాడారు. వాళ్ళు కూడా ఎప్పుడు నాకు ఇబ్బంది పెట్టలేరు, ఏం చేసుకుంటున్నావు ఏం పని ఆడ కూడా పాట వాడించుకున్నారు ఇద్దరితోటి. నువ్వు ఈడ దొరుకుతుంటే ఆడ దొరుకుతుంటే నువ్వు దుమ్ము దుమ్ము మీటింగ్లు పెట్టినావు అనేసి. ఏ పాట పాడించుకున్నారు? ఫస్ట్ పాడిందే వాడాను, అదే వాడాను. సారు ఎస్ఐ భార్య గారు నీ పాట వింటే నాకు కూడా జైన్ అలా జైన్ కావాలనిపిస్తుంది అని అంటే ఇక సారుండి అమ్మ వద్దొద్దు మళ్ళీ వాడదు. ఇక ఎవరు ఎస్ఐ ఎవరు? ఇప్పుడు ప్రభాకర్ సార్ ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యింది, రిటైర్ అయ్యింది డిఎస్పి. ఆయన భార్య అందా? బాగున్నారు సార్. అంటే ఏం టార్చర్ పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ? బసున్ రెడ్డి గారు ఏమన్నారు? బసున్ రెడ్డి గారు మాట్లాడినరు, ఏం ఇబ్బంది ఏం పెట్టలే, వీళ్ళంతా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. సరే మీరు సబ్జెక్ట్ పక్కదో పడుతుంది. సంవత్సరం తర్వాత ప్రవీణ్ కుమార్ గారు కలిసారు. కలిసినప్పుడు దాదాపు 2.5-3 గంటలు కూర్చున్నాం, ఇద్దరమే కూర్చున్నాం ఆఫీస్లో కరీంనగర్లో కూర్చొని చాలా డిస్కషన్ జరిగింది సార్తో మాట్లాడినప్పుడు. సార్ లాస్ట్కి చివరిలో చెప్పింది ఏంటంటే, ఒకటే అర్జున్ నాకు నమ్మకం ఉంది నీ పైన, నువ్వు నెక్స్ట్ మళ్ళీ అంటే మీరు పల్లెటూరులో ఉంటున్నారు కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగారు. నాకు పట్టణాలు అనేవి తెలివై ఎక్కడో ఎక్కడ ఏం చేస్తామో కూడా తెలియదు కాబట్టి లేదు నేను మా ఊళ్ళో బతుకుతున్నారు అని చెప్పిన. సరే నైట్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు చేస్తుంటారు, వాళ్ళు మీ ఇంటికి వచ్చి నువ్వు ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది ఏం పని చేస్తున్నావు అడగొచ్చు వాళ్ళు, ఎందుకంటే మీరు పాతగా కలిసి పనిచేసిన మర్యాద వల్ల అది నీ తప్పు కాదు. కానీ వాళ్ళు రమ్మన్నారని మళ్ళీ నువ్వు వెళ్ళిపోయి కలవడం చేయడం లాంటివి చేయదు అంటే నేను ఒకటే చెప్పాను సార్, నేను మీకు మాట ఇస్తున్నా సార్, మీరు చూస్తారు సార్, అది నేను దానికి ఏం చెప్పలేను, ఇప్పుడు నా జీవన విధానం ఎట్లుంటుంది మీరే చూస్తారు సార్ అని చెప్పిన. ఓకే వెరీ గుడ్ అని చెప్పారు. ఇప్పటికీ నేను ఏ రోజు కూడా నన్ను వాళ్ళు ఏదో ఇస్తులో పిలిపించింది లేదు, నేను నాకు ప్రాబ్లం ఉంది సార్ నాకు హెల్ప్ చేయండి అని కూడా తీసుకునేంత స్థాయికి వెళ్ళలేదు. కాబట్టి నేను కొంతమందిని నాకు ప్రీవియస్ చూసిన మీరు అన్నట్టు సెటిల్మెంట్లు కానీ అంటే పేర్లు అవసరం లేదు కానీ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఈరోజు భూమి మీద లేదు. అంటే మీరు చేయకపోయినా మిమ్మల్ని చూపిస్తూ ఈయన మాజీ నక్సలైట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటూ కొన్ని కంప్లైంట్ కూడా కొన్ని చేసే అవకాశం ఉంటాయి కదా, అంటే మీ కంపెనీ చేయకపోవచ్చు. రైట్ రైట్ సార్. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడైతే బయటకు వచ్చిందో నాకు బయట అక్కడ అక్కడ ఉన్నప్పుడు పరిచయం ఉన్న వ్యక్తులకు మాత్రమే నేను తెలుసు, రిమైనింగ్ వ్యక్తులకు ఎవరికి తెలియదు, తెలియదు. మా కంపెనీలో అసలే తెలియదు, హైదరాబాద్లో తెలియదు. అంటే రీసెంట్గా మాకు టీంలు ఉంటాయి, మా టీం హెడ్ ఉంటాడు రమేష్ నాయక్ అని చెప్పేసి, ఆయన నాకు ఆదర్శం ఇక్కడ పనిచేయడానికి. ఎందుకంటే ఆయన 8 కోట్ల రూపాయలు ప్రజలకు సాయం చేసిన, ఆయన సంపాదించిన దాంట్లో సరే ఆయన ఒక ట్రస్ట్ పెట్టి చేసుకుంటున్నాడు. అప్పుడు ఆయనకు నా విషయం తెలిసిన తర్వాత మొన్న రీసెంట్గా కరీంనగర్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది మా కంపెనీ తరఫున, దానిలో మాట్లాడమని చెప్పింది ఆయన. నువ్వు మాట్లాడు నీ గతం ఏందనేది నువ్వు మాట్లాడు ఏం కాదని చెప్తే మా సీఎండి సార్ ముందు మాట్లాడితే ఆయనకు 2 సార్లు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నేను స్టేజ్ దిగి వచ్చిన తర్వాత సీఎండి సార్ ఏమన్నాడంటే, మరి మల్లికార్జున్ రెడ్డి అని సార్ ఏమన్నాడంటే, రమేష్ నీ జీవితం ఏదైతే ఉందో కొన్ని లక్షల మందికి ఆదర్శం కావాలి, లక్షల మందిని ఆర్థికంగా తీర్చిదిద్దడానికి మనం ఇది చేద్దాం,
నీ స్టోరీ కూడా ఒకటి మనం పుస్తకం రాద్దామని ఆయన నాకు అడిగారు. అది ఎంతవరకు అనేది చూడాలి. ఆ టైంలో తెలిసింది ఇట్లా నేనని, కానీ ఇప్పటివరకు తెలియదు. అంటే 21 సంవత్సరం అవుతున్నది, 21 సంవత్సరం వరకు ఎవరికి తెలియదు. నేను ఎక్కడ కూడా నా పాతది వాడుకోను. నేను ఏ పని చేసినా సరే నేను ప్రజెంట్ ఉన్నది ఏం చేయాలా దాన్ని ఎట్లా ఉండాలి ఆ పద్ధతి ప్రకారం ఉండడం వల్ల ఏమైందంటే నేను హ్యాపీగా భార్య పిల్లలతో బతుకుతూ పిల్లలను చదివించుకుంటూ వస్తున్నా. ఇంక ఇల్లు అయితే కట్టుకోవాలి, లైఫ్లో ఇంకా ఉంది, ఈ 2-3 ఏళ్లలో కొంత చేసి సాధించాలని ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే పాప 10th వరకు చదివిస్తున్నా, బాబుకు 130,000 పెట్టి ఇంటర్లో చదివిస్తున్న సంవత్సరానికి ఫీజు, అంటే ఒక కార్పొరేట్ స్కూలు, మరీ పెద్దది కాదు, పర్వాలేదు, అంటే హ్యాపీగా అయితే ఉన్నా. మీ పర్మిషన్ ఇస్తే, అంటే మీ పర్మిషన్ ద్వారా నేనేమనుకుంటున్నానంటే, నాలాగా చాలామంది మా మిత్రులు బయటకు వచ్చిన వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వేరే వాళ్ళైనా సరే, ఇలా సాఫ్ట్వేర్ కావచ్చు లేకపోతే నార్మల్గా జీతాలు, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. చాలామంది నిరుద్యోగులు ఎవరైనా కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు, చాలామంది ఉపాధి కోసం ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కూడా నాకు కలిస్తే కనుక ఖచ్చితంగా 1-3 నెలలు కంపల్సరీ నేను ట్రైనింగ్ ఇస్తాను వాళ్ళు మా ఫీల్డ్లో, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఫీల్డ్లో. అంటే ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్టులు, మేము 100% మా కంపెనీ ఏంటంటే గవర్నమెంట్ అప్రూవల్ అస్ పర్ రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా డిటీసీ పార్ హెచ్ఎండిఏ మున్సిపల్ లేఅవుట్ తీసుకొని పర్ఫెక్ట్ పద్ధతిలో లింక్ డాక్యుమెంట్, ఎవరు కూడా కంపెనీ కూడా చాలా సీనియర్ కంపెనీ, అది చెప్పొచ్చో చెప్పడో నేను చెప్పట్లేదు పేరు, అట్లాంటి వ్యవస్థలో నేనున్నా. నేను ఆ కంపెనీలో ఆల్మోస్ట్ 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు కొన్ని ప్లాట్లు కూడా కొనుక్కున్నా, దాంట్లో పనిచేస్తూ వస్తున్న ఆదాయం వల్ల ఇంక ఇల్లు కట్టుకోలేదు. అంటే హ్యాపీగా ఉన్నా కాబట్టి వేరే వాళ్ళకు కూడా నాకు ఒక కోరిక, మనం బాగుపడుతూ చుట్టూ వాళ్ళని కూడా బాగుపరచాలి. అప్పుడు ఏదో చేయాలనుకున్నాం కావచ్చు, తప్ప ఒప్ప అది పక్కన పెడితే అది ప్రాణంతో కూడుకున్నటువంటి పని. కానీ ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నెలకు 50,000 నుంచి 100,000 సంపాదించుకునే అవకాశం నేను ఇతరులకు కల్పించాలనే ఉద్దేశంలో ఉన్నా. ఎవరు వచ్చినా సరే వాళ్ళని నేను ఖచ్చితంగా ట్రైన్ చేస్తాను, నిలబడ్డ వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఇప్పుడు నాకు ఒక టీం ఉంది కంపెనీలో, టీం వాళ్ళు కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు. సూపర్ అండి. మన ఫైనల్గా చెప్పండి, బయటకు వచ్చారు ఆయన చెప్తున్నట్లుగా దందాలు చేయకుండా నిజాయితీగా నీతిగా కష్టపడి కుటుంబాన్ని నడుపుకుంటున్నారు, కాబట్టి నువ్వు కూడా సహకరిస్తున్నావు, చక్కగా ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉన్నావు. కొంతమంది మహిళలు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, కష్టాలన్నీ మనిషి అందరికీ కష్టాలు వస్తుంటాయి, ఆ కష్టాలు రాగానే ఏదో జరిగిపోయిందంటూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి, అటువంటి ఆలోచన వచ్చిన వాళ్ళకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? కష్టాలు అని అంటే బయటకు వచ్చిన తర్వాత నేను కూడా సార్ చికెన్ సెంటర్ పెట్టి నేను ఆ టైంకి 5-6 కోళ్ళు ఆఫర్ ఉన్నాయి అని అంటే కూడా నేనే పట్టి కోసి లోపల సర్వీసింగ్ అంతా తీసి అటు పంపించేదాన్ని. ఒకటి మహిళా మండలంలో బర్రె, కౌడు బర్రె ఏమంటారు కదా సార్ బయట భాషలో, దాన్ని 5 లీటర్ల పాలు ఇస్తుండే. ఆ పాలు మళ్ళీ బ్లౌజులు కుట్టేదాన్ని, దానికి 2 మోపుల గడ్డి అట్లా మోసుకొచ్చేదాన్ని, అవన్నీ చేసుకుంటూ ఆయనకు సపోర్ట్గా ప్రతి పనిలో ముందుండి ఆయన ఏ పని చేసినా కూడా నేను సపోర్ట్ చేసేదాన్ని సార్. అలాంటి పనులు చేసుకుంటేనే ఇక్కడి దాకా ఈ స్థాయిలో ఉన్నాము అనేసి అంటే ఒక, అంటే ఎవరిని పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా మనం ఏంటో నిరూపించుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయనకు ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ. ఆయన మా అత్త మామయ్య వాళ్ళకి ఏం లేదు, ఓన్లీ ఇల్లు జాగా తప్ప ఏం లేదు. అమ్మ వాళ్ళు నాకు 1 ఎకరం పొలం ఇచ్చారు, ఇక అప్పుడు అది తీసేసి ఇక్కడ కొనుక్కుందాం అనుకున్నాం. అవి వాళ్ళకి కరెక్ట్ కష్టపడుతున్నావు, మా కష్టాలు ఇంకా జీవితాలు ఉంటాయి అని నీరసించిపోతున్న మహిళలకు ఏమి ఇస్తామే? కష్టాలు ఎప్పుడు మహిళలకు శాశ్వతం కాదు సార్. ఆ సమాజంలో సగభాగం మహిళలు అనేది ఉంది ఫస్ట్ నుంచే, దాన్ని బేస్ చేసుకొని మహిళలు అంతా బయటకు వచ్చి ఆ సమాజంలో సగభాగం మేమున్నాము, మేమెందుకు చేసి ఆత్మహత్యలు చేసుకోవాలి, ఆత్మహత్యల కోసమే కదా కాకుండా మన తల్లిదండ్రులు దానికోసమే కాదు కదా మనలా కన్నది కూడా. మహిళలు మనమేంటి, మనం కాళ్ళ మీద మనం ఆధారపడాలి అనేది వాళ్ళ దృష్టికి తెచ్చుకొని, నా కాళ్ళ మీద నేను ఆధారపడతాను, నా భర్త రేపు నాకు సపోర్ట్ చేయకుండా నేనేంటో నిరూపించుకోవాలి సమాజంలో, నాకేంటో నేను అనేది నిరూపించుకొని ఒక ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళాలనేసి కోరుకుంటా సార్. మీరే చెప్తాను. ఒక్క నిమిషం సార్, అంటే ఓకే, దీనికి రిలేటెడ్ ఏంటంటే, అంటే నేను ఈరోజు గొప్ప చెప్పుకోవడం కాదు, ఈరోజు ఈ స్థాయికి నేను వచ్చినంటే పార్టీలో పక్కన పెడితే వచ్చిన తర్వాత ఈమె నాకు 90% అంటే నా దీంట్లో 90% ఈమెదే ఉంటుంది నేను అనుకుంటాను సక్సెస్ఫుల్. ఎందుకుంటుందంటే ఏ రోజు కూడా ఏ రాత్రికి వచ్చినా, ఏ లేట్ వచ్చినా, ఏ పనులు తిరిగినా, ట్రావెలింగ్ బిజినెస్లో తిరిగేది రాత్రి 1 గంట 2 గంటలకు వచ్చేది గల్ఫ్ పంపే 2,000 రూపాయలు నెలకు జీతం. ఆ టైంలో ఆయన ఎప్పుడు పని చేయాల్సిందే, అంటే ఒక 100 రూపాయలు జేబులో పెట్టుకుంటే 2003 సంవత్సరంలో ఆ 100 రూపాయలతో నెల రోజులు ఉండాలి ఇందులో.
ఎక్కడ ఛాయ్ అంటే ఏ ఊరికి వెళ్ళినా తెలిసిన వాళ్ళు ఛాయ్ తాగిపిస్తారు వస్తారు. వాళ్ళు ఇక్కడికి వస్తే ఆఫీస్లో టీ తాగిపోయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మధ్య అంటే అన్నం తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి. అక్కడ ఉన్నప్పుడు వేరు, అది వేరు. వచ్చిన తర్వాత ఇలాంటి రోజులు నేను చూసినాను చాలా. అంటే ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా ఎదుర్కొన్నాను. పక్కన పెడితే ఏంటంటే పిల్లలైన తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్ళాలన్నా చేయాలన్నా నేను అందుబాటులో లేకున్నా సరే ఈమె ఒంటరిగా తీసుకెళ్ళి చూపించుకొచ్చి నాకు బాగా సపోర్ట్ చేసింది. అంటే నేను ఏం చెప్తా అంటే ఈమె గురించి ఏం చెప్తా అంటే మీరు అడిగిన ప్రశ్న సమాజంలో నీరసించిపోయే మహిళలు ఎవరైతే ఉంటారో ఈమె వాళ్ళకు ఆదర్శం అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేను ఉన్నా సరే ఈమెకు చెప్పి నేను చేపించిన ఈ హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా నేను ఈమెకేం చెప్పిన అంటే ఒక 3 సంవత్సరాలు నేను ఇండియాలో లేనని నువ్వు అనుకో. దుబాయ్ పోయిన వాళ్ళు మహిళలు చాలామంది ఉంటారు. అలా నువ్వు డిసైడ్ అయితే మన పిల్లలకు మంచి చదువులు ఇవ్వగలుగుతాం. నేను వస్తా వారంకో 10 రోజులకు వస్తా హైదరాబాద్ నుంచి వస్తా పోతా, కానీ నువ్వు ఇది చేయగలిగితే మనం అది చేయగలుగుతాం. నువ్వేమంటావు అంటే కంపల్సరీ నేను చేస్తానని చెప్పి నాకు సపోర్ట్ ఇస్తే ఈమె ఇంత టైలర్ కుట్టుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఉండేది. ఆ తర్వాత ఏంటంటే ఈమె నాకు సహకరించడం వల్ల నేను బిజినెస్లో ఒక మంచి స్థాయిలో రావడం వల్ల అప్పుడు ఆ టైలర్ బంద్ చేయించి ఈమెను కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల ఈమె ద్వారా కూడా ఇంకా బిజినెస్ ఇంకా నాది ఇంకా అది రెండింతలుగా వెళ్ళిపోతున్నది. కాబట్టి మహిళలు ఈరోజు ఈమె చెప్పినట్టుగా ఏంటంటే ఈ రోజుల్లో చాలా పెరిగింది. సాఫ్ట్వేర్ చేస్తున్నారు వగరా ఇంకా నాన్ సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. అయినా సరే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే నేను చూసిన దాంట్లో మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్ అయ్యి పిల్లలు ఉండి అలాంటి సందర్భాల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఎవరైనా సరే అర్థం చేసుకునే లోపం కావచ్చు. అంటే ఇక్కడ ఏమంటే నేను సమాజంలో కొంత చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే 1-2 అనేది ఉంటుంది కదా సార్, దానివల్ల మనసులు మార్చుకొని ద్వేషం పెంచుకుంటున్నారు. ప్రేమగా ఉన్నప్పుడు ఎంత పెద్ద తప్పు అయినా అసలు కనిపించదు. ఎప్పుడైతే ద్వేషం పెరుగుతుందో చిన్న తప్ప అది పెద్ద కొండంతా కనిపిస్తుంది. అలాంటి విషయాలు కాకుండా మార్గాలు అయితే చాలా ఉన్నాయి. ఎక్కడైనా సరే ప్రయత్నం చేస్తే జీవితంలో ఫైనాన్షియల్గా కానీ కుటుంబ పరంగా కానీ ఎదగడానికైతే ఈ సమాజంలో చాలా అవకాశం ఉంది. ఎవరైనా సరే వాళ్ళు ఏ స్థాయి మహిళలైనా సరే పురుషులైనా సరే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఒక గృహిణి చదువు లేని వ్యక్తి, నేను కూడా చదువులేదు, నేను 0, నేను ఏ స్కూల్లో చదువుకోలేదు, నాకు సర్టిఫికెట్ లేదు, సరే నేను అక్కడ ఇక్కడ ఏదో నేర్చుకున్నా పుట్టమందం ఇప్పుడైతే నడుస్తుంది, అయినా సరే చదువు అనేది కూడా అవసరం అనేది నాకు అప్పుడు తెలియదు. బట్ ఏమంటారంటే ఎవరైనా సరే ఎక్కడ మీరు ఖచ్చితంగా బలమైన, నేను ఈ మధ్యన ఏంటంటే కొంత స్పిరిచువాలిటీకి సంబంధించిన క్లాసులు కానీ మెడిటేషన్కి సంబంధించిన వాటిని కొంచెం చూస్తున్నా. దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే గట్టిగా ప్రయత్నిస్తే ఏ స్థాయిలో నీకు ఆర్థికంగా కానీ ఏ స్థాయిలో ఇన్కమ్ రావాలన్నా కానీ అలాంటి వేదికలు దొరుకుతాయి ఈ భూమి మీద, ఈ సిటీలో కావచ్చు ఎక్కడైనా కానీ దొరుకుతాయి. అది ప్రయత్నించిన ప్రతి వ్యక్తులు అది సాధించుకొని హ్యాపీగా బతకడానికి అవకాశం ఉంది. సమస్యలు అనేటివి తాత్కాలికం ఉంటాయి కానీ శాశ్వతంగా ఉండేవి సార్, ఇది మాత్రం పర్ఫెక్ట్. రైట్. భావజాల ప్రభావంతో అడవి బాట పట్టిన మాజీ దంపతులు అడవిలోనే ఆ నేర్చుకున్నారు. అడవిలో ఆ నేర్చుకోవడం కాకుండా బయటకు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే కానీ రియల్ ఎస్టేట్ దందాలు చేయకుండా రియల్గా బతుకుతున్నారు. వీళ్ళు రియల్ హీరోస్. అర్జున్ చెప్తున్నట్లుగా నాలాగే ఎవరైనా ఉన్నా వాళ్ళెవరు కూడా పక్కదారి పట్టకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే నాతో కానీ సంప్రదించండి, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నిలబడడానికి సహకరిస్తానని చెప్తున్నారు. ఇక కవిత చెప్తున్నట్లుగా ఆమె కూడా భావజాల ప్రభావంతో తెలిసి తిన్న వయసులో అడవికి వెళ్ళి అక్కడే చదువు నేర్చుకొని తిరిగి బయటకు వచ్చింది. తన భర్తతో పాటు అడుగులు వేస్తూ ఆమె కూడా ఆయన కష్టాల్లో పాలు పంచుకుంటూ ఈరోజు ఒక మంచి స్థాయికి వచ్చారు. కష్టాలు అనేవి ఇప్పుడు జీవితాన్ని అంటుకో, కష్టం వచ్చింది కదా అంటూ ఆత్మహత్యలు చేసుకోకుండా తనలాగే ఉండండి, నిలబడండి, ఆ కష్టాలన్నీ పారిపోతాయంటూ ఆమె తన జీవితాన్ని ఆదర్శంగా చెప్తారు. ఇది ఈ వారం మాజీ మావోయిస్ట్ దంపతులు ఎక్సరోజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అన్న.